కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని ఆయన సందర్శించున్నారు. ఇదివరకే అమరవీర కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ సైనికాధికారులకు 1 కోటి రూపాయల చెక్కును అందించున్నారు. అనంతరం విజ్ఞాన భవన్లో జరిగే ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని ఆయన సందర్శించున్నారు. అమరవీర కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ సైనికాధికారులకు 1 కోటి రూపాయల చెక్ను కూడా అందించున్నారు. అనంతరం విజ్ఞాన భవన్లో జరిగే ఇండియన్ స్టూడెంట్స్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేంద్రీయ సైనిక బోర్డు ఘన స్వాగతం పలికింది. కార్యాలయానికి చెందిన సిబ్బంది అంతా కూడా పవన్ కళ్యాణ్కి సాధారణంగా లోనికి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే అమరవీరుల సైనికుల కుటుంబానికి 1 కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ మాట మీద నిలబడుతూ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయ సిబ్బందికి అక్కడున్న చీఫ్కి ఈ చెక్ను కూడా అందజేయడం జరిగింది. లోనికి తీసుకెళ్లేందుకు అధికారులు రావడం జరిగింది. సాధారణంగా ఆహ్వానం పలికిన పవన్ కళ్యాణ్కు లోన అమరవీరుల కుటుంబాలకు చెందిన కొంతమంది కుటుంబకులు కూడా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారితో పవన్ కళ్యాణ్ ఇంటరాక్ట్ కూడా కావడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే అమరవీరుల కుటుంబానికి సంబంధించి గతంలో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఒక పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్న కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి ఈ విరాళం అందించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కాదు, ప్రముఖులు ఎవరైతే చాలామంది ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయం అందిస్తే వారు మరింతగా దేశ భద్రత కోసం పనిచేస్తారు, వారి కుటుంబాలు మరింత దేశ భద్రత కోసం పరిరక్షణ కోసం పనిచేస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావించారు. కాబట్టి ఈ తరహా విరాళాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమం మరి కొద్దిసేపు కొనసాగుతుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో కార్యక్రమంలో ఏదైతే యువకులకు రాజకీయ చైతన్యం కలిగించే ఉద్దేశంలో ఏర్పాటు చేసిన యువ పార్లమెంటు సదస్సు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి 3 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ సదస్సు ప్రధానంగా యువకుల్లో రాజకీయం చైతన్యం కలిగించడం, ముఖ్యంగా రాజకీయ పట్ల యువకులకున్న ఒక భావాన్ని మరింతగా పెంపొందించడం ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించబడింది. సో ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రసంగించబోతున్నారు. అదేవిధంగా జనసేన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించి రాజకీయ సిద్ధాంతాలను పూర్తిగా క్రోడీకరిస్తూ ఒక వీడియోను కూడా ఈ ప్రసంగం ఈ సదస్సులో ప్రదర్శించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో ఈ 1 కోటి విరాళానికి సంబంధించి 1 కోటి రూపాయల విరాళానికి సంబంధించి కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీనివాస్. అలాగే శ్రీనివాస్, ఇంక ఈరోజు బీజేపీ నేతలు కలిసే అవకాశం ఉందా? ఇంకేమైనా పొలిటికల్ అప్డేట్స్ ఉన్నాయా?
ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఏదైతే బీజేపీతో ఇప్పటికి కూడా కొనసాగుతున్నారో అదే పందా కొనసాగుతుందని చెప్పేసి కూడా జనసేన పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది కేంద్ర పార్టీకి చెందిన బీజేపీ నేతలను కలుస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అయితే ఇది ఎవరెవరిని కలవబోతున్నారు అనేది కూడా ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి కేంద్ర పార్టీతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి సమాచారం ఉంది. సో ఇవన్నీ కూడా కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది శ్రీనివాస్. అలాగే ఇక యువరాజకీయ వేత్తలకు సంబంధించిన సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు కదా, పవన్ కళ్యాణ్తో పాటు ఇంకెవరెవరు ఆ సదస్సులో పాల్గొన్నారు శ్రీనివాస్? ఈరోజు 3 గంటలకు ఢిల్లీలోని ఏదైతే యువ పార్లమెంట్ సదస్సు జరగబోతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఏంటంటే యువకులకు రాజకీయం వైపు మళ్లించడము, ముఖ్యంగా రాజకీయం పట్ల యువతకు ఏదైతే ఒక హేయభావం ఉందో దాని నుంచి తొలగించి యువకులే ప్రధానంగా రాజకీయాల్లో పాల్గొనేలా చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశము. సో ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలి, ఏ విధంగా రాజకీయం ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలన్న దానికి సంబంధించి ఒక ప్రసంగం కూడా చేయబోతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ సంబంధించి ఆ పార్టీ సిద్ధాంతాలను రూపొందిస్తూ ఒక వీడియో కూడా రూపొందించడం జరిగింది. వాడిని కూడా ఈ సమావేశంలో ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రధానంగా మేఘాలయకు చెందిన ఎవరైతే శాసనసభ స్పీకర్ ఉన్నారో ఆయనతో పాటుగా జ్యోతిరాదిత్య సింధియా మరికొందరు యువ రాజకీయ నేతలు కూడా పాల్గొనబోతున్నారు శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. For more updates, please subscribe 99TV Telugu.